తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక శారదా నగర్లో జరిగిన భోగి పండుగ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో దగ్ధం చేసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టుబాబు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ ప్రభుత్వం వలన రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ పార్టీని అధికారంలోకి తెచ్చి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నిత్యావసర ధరలు అధికంగా ఉన్నాయి. ఇంకో పక్కన ప్రభుత్వం ఒక ట్యాక్సులు బాదుడు, రాబడి లేదు. పండుగ అంటే రైతన్నకి ఆనందం కలిగించాలి, కానీ ఈరోజు రైతన్నవాడు ఈ రాష్ట్రంలో ఆనందంగా లేడు. ధాన్యం డబ్బు రాదు ప్రభుత్వం దగ్గర నుంచి, గిట్టుబాటు ధర ఉండదు. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఆనందానికి దూరంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే ప్రజా వ్యతిరేక జీవోలు ఉన్నాయో వాటిపైన మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. చెత్త పన్ను,
ఇంటి పన్నులు పెంచడాలు వీట్లు పైన వస్తున్న జీవోల పైన మా నిరసన తెలియజేస్తా అవకాశం ఉన్నటువంటి పెట్రోలు డీజిల్ ధరలు పెంచడానికి ఏ విధంగా పెంచాలి అనే దానికోసం జీవోలు ఇచ్చిందంటే ఇంతకన్నా దిక్కుమాలి ప్రభుత్వం ఏది ఉంటుందని మనం అందరం ఆలోచించాలి కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి పరోక్షంగా కారణమైన పెట్రోలు డీజిల్ ధరలు అలాగే ఏ విధంగా చూసినా సరే పేదలకు ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు కూడా కట్టే దాఖలాలు లేవు 3 సంవత్సరాలు పూర్తవుతున్నాయి అలాగే ఉద్యోగాలు కూడా ఒకటే కూడా వేసినటువంటి దాఖలాలు లేవు ఇప్పటికే వాలంటీర్స్ కూడా అసహనానికి లోనై ఎన్నాళ్ళు ఈ ఉద్యోగం చేయాలి మాకు పని ఎక్కువ జీతం తక్కువ అనే మామూలు ఈ రోజున ఉద్యోగస్తులు కానీ అందరం కూడా అలాగే ఉద్యోగస్తులు టీఆర్సీ విషయంలో కూడా ఏదో 2 ఏళ్ళు మాకు పదవీ కాలం పెంచినా కానీ మాకు జీతం తగ్గించారు దేనికి ఇది మాకు ఉపయోగపడుతుందని వాళ్ళు కూడా చాలా అసహనానికి లోనై ఏ విధంగా ఏ ప్రజలను ఎలా కనపడుతుంది ఏ విధంగా తెలిపినా అందరూ కూడా నిరుత్సాహంగానే కనపడుతున్నారు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇన్కమ్ జనరేషన్ ఏ విధంగా చేయాలని ఆలోచించి పరిశ్రమల స్థాపనకు కృషి చేసి ఉద్యోగాలు పెంచి తద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఆ ఇన్కమ్ ద్వారా అభివృద్ధి సంక్షేమం 2 సమానంగా చేసి అభివృద్ధి చేయడం వల్ల మరలా ఇన్కమ్ జనరేట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇన్కమ్ సోర్స్ ఎవరిని చూసుకున్నారంటే పేద ప్రజల మీద అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి రోజున మీ అందరికీ తెలుసు ఈ జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఏమైతే ఈ జీవోలన్నీ కూడా ఎందుకు పనిచేయని జీవోని ఇవాళ ప్రవేశించి ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ జీవోలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడే విధంగా ఉంది కాబట్టి ఈ రోజున అవన్నీ కూడా భోగి మంటల్లో ఆ జీవో పత్రాలని తగలపెట్టడం జరిగింది మరి పండగలు వస్తే ఎంతో హ్యాపీగా అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి రంజాన్కి ముస్లింలందరూ కూడా రంజాన్ తోఫా అని చెప్పి మరి సర్కులు ఇవ్వడం జరిగేది మరి క్రిస్మస్ వచ్చేటప్పటికి క్రిస్మస్ వేడుకలకు క్రిస్మస్ కానుకలకు ఇచ్చి ఇవ్వడం జరిగేది అలాగే మరి సంక్రాంతి కానుకలుగా అందరికీ కూడా ఇళ్లలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో సంబరాలు మానకూడదని ఒక ఉద్దేశంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది మరి ఇవే కాకుండా ఇవాళ చూసుకున్నట్లయితే మరి ఎక్కడ పడితే అక్కడ ఎవరు కూడా ఒక బట్టలు కొనుక్కునే పరిస్థితిలో లేరు ఆర్థికంగా అనేక